వార్తల్లోకి మళ్ళీ స్వాగతం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుండెటి రాజేష్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఎటింక్ లైన్ లో ఘనంగా నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి నూతన సంవత్సర వేడుకలను జరిపారు. ఈ వేడుకల్లో పాల్గొన్న నాయకులు మారెల్లి రాజిరెడ్డి, దాసరి శ్రీనివాస్, గుండెటి రాజేష్ మాట్లాడుతూ 2022 సంవత్సరంలో ప్రజలందరికీ విజయావకాశాలు లభించాలని వారు ఆకాంక్షించారు. ధనుర్మాస మహోత్సవాన్ని పురస్కరించుకుని ఎయిటింగ్ లైన్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా గోదాదేవి అమ్మవారికి కుంకుమ అభిషేకం, కలశ పూజ, నవగ్రహ పూజ తదితర పూజలు నిర్వహించిన అనంతరం గోదాదేవి అమ్మవారిని ప్రత్యేకమైన పల్లకీలో ప్రతిష్ఠించి వేద మంత్రోచ్చారణ మధ్య ఆలయ ప్రదక్షిణలు నిర్వహించారు. కోలాట బృందం సభ్యులు పల్లకి ముందు పాటలను పాడుతూ గోదాదేవి అమ్మవారికి స్వాగతం పలికారు. కాగా ఆలయ ప్రధాన అర్చకులు జగన్నాథాచారి మాట్లాడుతూ కలియుగంలో గోదాదేవి చేసిన పూజా ఫలితంగా కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం దొరకడం గొప్ప విషయమన్నారు. అదే మాదిరిగా భక్తి శ్రద్ధలతో స్వామివారిని కొలిచిన వారికి ఎలాంటి కష్టాలు దరిచేరకుండా ఉండేలా స్వామివారి కరుణా కటాక్షాలు మన మీద ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు మధుసూదనాచారి, భానుచారి, వికాస తరంగిణి సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇక్కడి జిఎం కాలనీ సత్య దైవార్చనాలయంలో నూతన సంవత్సర వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ముఖ్య అతిథులుగా ఆయా డివిజన్ల కార్పొరేటర్లు దాతు శ్రీనివాస్, దొంతు శ్రీనివాస్, కల్వల శిరీష, సంజీవ్ పాల్గొని ముందుగా నూతన సంవత్సర కేక్ను కట్ చేసి బట్టలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యేసుక్రీస్తు ఆశీస్సులు సంపూర్ణంగా ఈ కొత్త సంవత్సరంలో అందరిపై ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం క్రైస్తవ పెద్దలు, కార్పొరేటర్ల కొరకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బిషప్ జాన్ సుందర్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలలో శ్రీకాంత్ శ్రీనివాస్, శ్యామ్ రమేష్, దిలీప్, టిఆర్ఎస్, ఎస్సీసెల్, గంగానగర్ యూత్ అధ్యక్షులు లేతకారి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక గౌతమినగర్లోని అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అయ్యప్ప స్వాములకు మరియు సివిల్ స్వాములకు శ్రీ సీతారామ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎస్ఐ నాగరాజు చేతుల మీదుగా వారికి శాలువాలతో జ్ఞాపికలతో సత్కరించారు. ఆలయ గురుస్వామి, భద్ర గురుస్వామి, శ్రీనివాస్ గురుస్వామి, శంకర్ గురుస్వామి తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సీతారామచంద్ర స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు మాతంగి శివరాజ్, సంస్థ సభ్యులు ఉట్కూరి శ్రీనివాస్, రమేష్, చెన్నూరి చంద్రశేఖర్, సాంబయ్య, ఇంజం సాంబశివరావు మరియు ధరిపల్లి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. మంచి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు చేస్తే ప్రజలు సహించారు. న్యూ ఇయర్ వేడుకల్లో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ స్పష్టీకరణ. రైతుల నుండి వసూలు చేస్తున్న క్రాఫ్ట్ రుణాలను నిలిపివేయండి. ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈర్ల కుమ్రయ్య డిమాండ్. అందరూ అందిస్తున్న సమిష్టి కృషి ఫలితంగానే సింగరేణిలో నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించగలుగుతున్నాం. ఆర్జీవన్ జీఎం కల్వల నారాయణ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం.
అంతవరకు సెలవు. నమస్కారం.